గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడే. నేటి నుంచే మెరుపుల మేళ టీ20 ప్రపంచ కప్నకు రంగం సిద్ధం. తొలి మ్యాచ్లో కెనడా వర్సెస్ అమెరికా. దశ దిశల దశాబ్ది సంబరం. ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. అమరులకు నివాళులతో ప్రారంభం. ఏపీలో కూటమిదే విజయదుందువి. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ హవా. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిసిందిదే. తెలంగాణలో నువ్వా నేనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపాల మధ్య పోటాపోటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడి. బినామీ ఖాతాలతో మేశారు. గొర్రెల పంపిణీ పథకంలో అడుగడుగున ఉల్లంఘనలే. అమిత్ షా దర్యాప్తులో వెల్లడి. ఎన్డీఏ తీన్మార్. 350కి పైగా స్థానాలు గెలుచుకోనున్న ఆ కూటమి భాజపాకు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యం ఇదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశల గల్లంతే. 150 స్థానాలకే అది పరిమితం. కేరళ తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ. బీహార్ రాజస్థాన్ హర్యానాల్లో సీట్లు తగ్గే అవకాశం. ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది, ప్రసంగించే అవకాశమేది? మీ అహంకార ధోరణి ఇదే నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు, ప్రజా పోరాటాల ఫలితం. ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిందే కాంగ్రెస్. ప్రజలకు క్షమాపణ చెప్తేనే మీ పాపాలకు పరిహారం. అందుకే అవతరణ ఉత్సవాలకు హాజరు కావడం లేదు. మీ వికృత పోకడలకు ఇదే మా నిరసన. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ. తెలంగాణను కేసీఆర్ వ్యాపార వస్తువులా మార్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రాని ఆయన అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరు? ఒకరోజు ముందు స్వాతంత్ర దినోత్సవాలు చేస్తే పాకిస్తాన్ మాదిరి కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారా? సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని, దేశానికి ఆదర్శంగా భవిష్యత్తు ప్రణాళికలు. దశాబ్ది వేడుకల సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. రాష్ట్రంలో పోటాపోటీ. కాంగ్రెస్ బీజేపీలకు అటు ఇటుగా సమానంగా సీట్లు ఇచ్చిన పలు సంస్థలు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు. కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందని చెప్పిన మరికొన్ని సంస్థలు. తెలంగాణ లోక్సభ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ. వైఎస్ఆర్సీపీదే ఏపీ 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ఆరా మస్తాన్. 50% ఓట్లతో 110 నుంచి 120 స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థార్దాస్ వెల్లడి. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫలాజిస్టులపై టీడీపీ ఒత్తుళ్లు. ఇండియాకు 259 సీట్లకు పైనే. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి అగ్రనేతలు భేటీ అయ్యారు. కూటమికి 295కు పైగా స్థానాలు లభిస్తాయని ఖర్గే చెప్పారు. నేడు అరుణాచల్, సిక్కిం ఫలితాలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2 రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అవతరణ అంటే కేసీఆర్కు అగౌరవం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అవతరణ ఉత్సవాల్లో పాల్గొనని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతాడు? కేసీఆర్కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఉన్నదంతా వ్యాపారమే. త్వరలో పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని వెల్లడి. ఉద్యమాన్ని అవమానిస్తూ ఉత్సవాల సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ. దయతో తెలంగాణ ఇచ్చామని అహంభావ ధోరణి చూపుతున్నారు. ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానిస్తున్నారు. అలాంటి మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఎన్డీఏ హ్యాట్రిక్. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎన్డీఏకి 350 నుంచి 400 వరకు సీట్లు. ఇండియా కూటమికి 200లలోపే. బీజేపీకి మళ్ళీ సొంతంగానే మెజార్టీ. కాంగ్రెస్కు 40 నుంచి 70 సీట్లకు పరిమితం. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక బీజేపీ క్లీన్ స్వీప్. మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, హర్యానాల్లో కోత. మూసిన ప్రధాని మోదీ ధ్యానం. కన్యాకుమారిలో వివేకానంద రాజ్ మెమోరియల్లోని గురువారం మొదలైన మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం ముగిసింది. 7వ విడతలో 62% పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో చివరిదైన 7వ దశ పోలింగ్ పూర్తయింది. రాత్రి 11:50కు అందిన సమాచారం మేరకు 62% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. మోదీ మ్యాజిక్. తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో 3వ సారి ఎన్డీఏ. ఎన్డీఏకు 350కు పైనే అంటున్న ఎగ్జిట్ పోల్స్. 400 పైన రావచ్చు అంటున్న 3 సంస్థలు. కేరళలో ఖాతా తెరవనున్న కాషాయ దళం. తమిళనాడు, ఏపీ, తెలంగాణలో విస్తరణ. ఒడిశాలో అధికారిక దిశగా. బెంగాల్ లో బలంగా. ఢిల్లీ సహా ఉత్తరాదిపై గట్టి పట్టు. 200 సీట్లు కూడా దాటని ఇండియా కూటమి. కాకతీయులను, సమ్మక్క సారక్కలను చంపిన రాజుగలనే చూస్తా. కళాతోరణ ఉంటుందా ఉండదా అన్నదే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రభుత్వ చిన్న విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై కేసీఆర్కు గౌరవం లేదు. తెలంగాణకి రూపకల్పన పూర్తి బాధ్యత అందిశ్రీదే.
డిమాండ్తోనే బీర్ల కొరత, విత్తనాల లోటు లేనే లేదు. లోక్సభ ఫలితాల 100 రోజుల పాలనకు రెఫరెండమే. 9 నుంచి 12 ఎంపీ సీట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్సీ గెలుస్తాం. తెలంగాణలో బీజేపీకి 4 నుంచి 5 సీట్లని నడ్డాని చెప్పిండు. కేసీఆర్ కోసమే ట్యాపింగ్ కేసు, బీజేపీ సిబిఐకి ఇవ్వాలంటుంది. వేడుకలకు సోనియా రాకపోతే వీడియో సందేశం. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్విగ్న క్షణాలకు 10 ఏళ్ళు, నేటితో దశాబ్ది తెలంగాణ. అవతరణ దినోత్సవాల ఘనంగా ఏర్పాట్లు. అమరవీరుల స్థూపానికి నివాళులతో మొదలు. ఉదయం పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ. సాయంత్రం డాగ్మండ్పై ఫ్లాగ్ మార్చ్. 650 మంది అమరుల కుటుంబాలకు ఆహ్వానం. తొలి మల్లిదశ ఉద్యమ భాగస్వాములకు పిలుపు. డాగ్మండ్పై అందశ్రీ కీరవాణిలకు సన్మానం. నేటితో ఉమ్మడి రాజధానిగా కాలం చెల్లు. ఇక తెలంగాణ పూర్తి ఆధీనంలోకి హైదరాబాద్. రాలేను, ఆవిర్భావ వేడుకలకు నన్ను ఆహ్వానించిన తీరు అవమానకరం. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలపై విషయం కక్కుతున్నారు. ప్రభుత్వ పోకడలను బీఆర్ఎస్ నిరసిస్తుంది. గతంలోని తప్పులను క్షమాపణ చెప్పాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమిస్తుంది. రేవంత్కు 22 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన కేసీఆర్. గన్ పార్క్ వద్ద నివాళి, అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ ఈ మట్టి బిడ్డగా గర్విస్తున్న కేటీఆర్. సర్వం సిద్ధం, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. 4:00 ఉదయం 8 షూరు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు. 3:00 తొలి ఫలితం, 5:00 అన్ని ఫలితాలు. 34 కౌంటింగ్ కేంద్రాలు, 10,000 మంది సిబ్బంది, అన్ని చోట్ల 3 అంచెల భద్రత. సీఈఓ వికాస్ రాజ్. 5:00 నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ లెక్కింపు. ఇప్పుడు వెలుగు. లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదు, దానిని తొలగింపు కోసం మేము ముందు నుంచి పోరాడుతున్నాం. బండి సంజయ్. తెలంగాణ ఏర్పాట్లు మా పార్టీది కీలక పాత్ర. యువకుల ఆత్మహత్యలను సుష్మా స్వరాజ్ అడ్డుకున్నారు. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించి తమ నేతలను ఎందుకు ఇన్వైట్ చేయలేదని నిలదీత. సెంటిమెంట్ అంటే కేసీఆర్కు వ్యాపారం, ప్రతిపక్ష నాయకుడు కాదు, కమర్షియల్ వ్యాపారి. రాష్ట్ర అవతరణే ఆయనకు ఇష్టం లేదు. సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే రిపోర్ట్ అందజేస్తామని వెల్లడి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను సందర్శించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్. బీజేపీకే మొగ్గు, మళ్లీ మోదీ సర్కారే. ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఎన్డీఏకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ. ఇండియా కూటమికి 118 నుంచి 160 లోపే. బెంగాల్, కర్ణాటక, ఏపీ, ఒడిశా ఎన్డీఏకు భారీగా సీట్లు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎక్కువ ఛాన్స్. 10 ఏళ్ల పండుగ నేడే, అందరి తెలంగాణ అన్ని చాటు చెప్పేలా ఆవిర్భావ వేడుకలు. ఉదయం పరేడ్ గ్రౌండ్లో, సాయంత్రం ట్యాంక్ బండ్పై ప్రోగ్రాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్. సోనియా వీడియో సందేశం తర్వాత సీఎం ప్రసంగం. ట్యాంక్మెంట్పై కన్నడ పండుగ, కార్నివాల్, పటాకులు కాల్చి సంబురాల ముగింపు. 34 కౌంటింగ్ కేంద్రాలు, అడుగడుగున నిఘా. లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు. వికాస్ రాజ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఉమ్మడి ముచ్చట ముగిసినట్టే ఆంధ్రప్రదేశ్తో తెగిన ఉమ్మడి బంధం. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానికి ముగిసిన గడువు. వీడిన కొన్ని విభజన చట్టంలోని చిక్కుముడులు. చెప్పులు క్యూలో పెడితే విత్తనాలు వస్తాయా? ఒక కంపెనీ విత్తనాలే కావాలంటే ఎట్లా? విత్తనాలు ఎరువులకు కొరత లేదు. కోడు ఉండడం వల్లే గన్ పార్కుకు వెళ్ళలేదు. అమరుల స్తూపానికి ముళ్ళ కంచె అబద్ధం. కాకతీయులను రాజులుగానే చూస్తా. పాకిస్తాన్ స్వతంత్ర వేడుకలు జరిపినట్టు ఒకరోజు ముందే బీఆర్ఎస్ దశాబ్ది వేడుక. అర్హులైన రైతులకే రైతు భరోసా సాయం. కాంగ్రెస్కు 9 నుంచి 12 లోక్సభ సీట్లు. రేవంత్. కరెంటు కోతలపై అర్ధరాత్రి ధర్నా. కాంగ్రెస్ సర్కార్ తీరుపై జనాగ్రహం, ఆందోళన. హైదరాబాద్ బాచ్పాలి సబ్స్టేషన్ వద్ద స్థానికుల ధర్నా. పలు కాలనీలో 3 గంటల పాటు నిలిచిన విద్యుత్తు. నిరసనతో దిగివచ్చిన సిబ్బంది. సరఫరా పునరుద్ధరణ. కరెంటు కోతలపై నెటిజన్ల ఆగ్రహం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టుల వెల్లువ. క్షమాపణ వేడుకున్నాకే. నాటి బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి. వేడుకలు జరిపే అర్హత ఆ పార్టీకి లేదు. సీఎం రేవంత్కు కేసీఆర్ బహిరంగ లేక. కాంగ్రెస్ తీరుపై నిరసన, ప్రభుత్వ వేడుకలకు దూరం. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయాభిక్ష కాదు. కాంగ్రెస్ హత్యాకాండకు గుర్తు అమరుల స్తూపం. ఆవిష్కరణను అడ్డుకున్న కర్కశత్వం మరుస్తమా? 6 నెలల్లోనే అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం. ధాన్యం కొనక, విత్తనాలు అందక రైతులు అరిగోస. ప్రజాపాలనలో ప్రజల వేతలు ప్రశ్నిస్తే దాడులు.
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను అవమానపరుస్తున్నారు. సీఎం రేవంత్కు లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం. ఎన్డీఏకు మెజార్టీ సీట్లు ఇచ్చిన సంస్థలు క్షేత్రస్థాయి పరిస్థితులతో కుదరని పొంతన. గుమ్మనంగా ఓటర్లు, ప్రజానాడి దొరకలేదా? ఎగ్జిట్ పోల్స్ కాదంటున్న విశ్లేషకులు. ఎటు తేలని ఏపీ సంగతి. టీడీపీకి కొన్ని, వైసీపీకి మరికొన్ని సర్వేల ముగ్గు. లోక్సభ ఫలితాల్లో కూటమికి అనుకూలం. బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా కార్వే. సిపాక్ సర్వే సంస్థకు అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పని లెక్క. బీజేపీకి ఎక్కువ సీట్లన్న మిగతా సర్వేలు. దశాబ్ది తెలంగాణ విజయ దుందుబి. 3 రోజుల వేడుకలను ప్రారంభించిన బీఆర్ఎస్. తొలి రోజు అమరుల త్యాగాల యాదితో ప్రారంభం. గన్పార్క్ అమరుల స్థూపం వద్ద కేసీఆర్ ఘన నివాళి. సెక్రటరేట్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. భారీగా తరలివచ్చిన జనం. హోరెత్తిన నినాదాలు. ఉద్యమ ఘట్టాన్ని గుర్తు చేసుకున్న తెలంగాణ వాదులు. రాష్ట్ర ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు కేసీఆర్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, ట్యాంక్ బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ఆంక్షలు. నగర పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి వెల్లడి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆల్ టికెట్ల విడుదల. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో నిఘా. కౌంటింగ్ కేంద్రాల వరకు 4 అంచెల భద్రత. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు అనుమతి లేదు. లెక్కింపు కోసం 10,000 మంది సిబ్బంది వినియోగం. మీడియా సమావేశంలో వివరాలు తెలిపిన వికాస్ రాజ్. నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. గవర్నర్ను కలిసి ఆహ్వానించిన సీఎం. ఉదయం గన్పార్క్లో సీఎం రేవంత్ నివాళి. పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ. ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. ట్యాంక్ బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలు. జయ హే తెలంగాణ గీతావిష్కరణ. కవులు, కళాకారులు, ఉద్యమకారులకు సన్మానం. మళ్ళీ మోడీకి ప్రజల పట్టం. 3వ సారి ప్రధానిగా మోడీ. దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు. అన్ని ఎగ్జిట్ ఫలితాల్లో ఎన్డీఏకు మొగ్గు. 400 సీట్ల సంఖ్యను చేరుకోదని వెల్లడి. ఇండియా కూటమికి పెరిగిన బలం. బలమైన ప్రతిపక్షంగా చేరుకునే అవకాశం.